ఇది టీఆర్ఎస్ఎల్ డబ్బా మీటింగా లేదా ప్రజా సమస్యలను తీర్చే కౌన్సిలింగ్ మీటింగా? జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను చెల్లించినందుకు గాను ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ల ఆత్మకు సద్గతి ప్రాప్తి చెందాలని ఈ రోజు నేను కౌన్సిల్ను అభ్యర్థించానంటూ జోనల్ కమిషనర్ పంకజం గారు తెలియజేశారు. టీఆర్ఎస్ నుంచి కూడా ఒక కార్పొరేటరీ క్వశ్చన్ పికప్ చేశారు, అది డిస్కషన్ వచ్చింది అండి. ఏం చెప్పారు అసలు? కేటీఆర్ ఇనాగ్రేషన్ చేసిండు ఆ ఫైవ్ మోడ్రన్ గ్రేవ్యార్డ్స్ కూడా. అసలుకి ఇవాళ మొత్తం కేసీఆర్ కేటీఆర్ భజననే జరిగింది. ఇదేదో పబ్లిక్ కౌన్సిల్ అనేది మేము అనట్లేదు. దీన్ని చాలా క్వశ్చన్స్ టీఆర్ఎస్ వాళ్ళు మేము అందరం సిమిలర్గా అడిగాం. అందులో లాస్ట్ ఇందాక ఒక శానిటైజేషన్ గురించి మాకున్న బాధలే టీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా తను లేచి తనకు కూడా ఉన్న బాధలు సిమిలర్గా మావి తనం ఒకరివే ఉన్నాయని చెప్పారు. దానికి సమాధానమే ఇవ్వలేదు. అసలు అక్కడ ఉన్న కమిషనర్ వాళ్ళు ఎవరు దానికి సమాధానం ఇవ్వకుండానే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు. అలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఎన్డీపీ నాలా కింద మొత్తం ఎల్బీ నగర్ మొత్తం ఉప్పు ప్రాంతంలో ఉంది. దాని గురించి అది ఏం చేస్తున్నారు అని అంటే దానికి సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ దాని తర్వాత సిఆర్ఎంపీ రోడ్స్ యాక్చువల్గా తను చెప్పిన దాని ప్రకారము వాళ్ళు ఏమన్నారంటే మొత్తం ఎన్నో ఇంచెస్ వరకు కూడిక తీసి మళ్ళీ కొత్త రోడ్లు వేయాలని అన్నారు. కానీ సిటీ మొత్తము మనం చూస్తున్నాము, అది ఎక్కడా జరగలేదు. కార్పెట్ మీద కార్పెట్, ఒకదాని మీద ఒకటి వేసి ఎత్తులు చేశారు. దాన్ని మేము క్వశ్చన్ చేస్తే మాకు ఆన్సర్ ఇవ్వలేదు. మేము శానిటైజేషన్లో స్వచ్ఛ ఆటోలు కేటీఆర్ ఇచ్చారు, కేసీఆర్ ఇచ్చారు అని వాళ్ళు అంత గొప్పగా చెప్పుకున్నప్పుడు మా డివిజన్లో ఆటోలకి కానీ రిక్షాలకి కానీ ఒక రిక్షా నలుగురు వెళ్ళి నూక్కొని వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ రిక్షాలకి టైర్లు లేవు. అట్లాంటి దుస్థితిలో మా డివిజన్ ఉంది అని చెప్పి మేము చెప్పడానికి పోతే మాకు కనీసం మాట్లాడే అంత ఛాన్స్ కూడా ఇవ్వకపోతే, తను సంవత్సరానికి ఒకసారి పెట్టిన కౌన్సిల్లో కూడా అందరి పొజిషన్ అందరిని మాట్లాడనివ్వకపోతే తను మేయర్ గారి ఉండి ఆ లాభమేంది? మేయర్ గారిని ఇవాళ చూసిన తర్వాత మాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే తనకు పేషెన్స్ చాలా తక్కువ. ఇంత 150 మంది తనకు ఒక పిల్లలతో సమానం, వాళ్ళందరికీ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకునే హక్కు తనకుంది. కానీ ఆమె పేషెన్స్ లేకుండా 3 సార్లు అడ్జర్న్ చేసి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు పెట్టిన కౌన్సిల్ ఏదో ప్రజల కోసం కాకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ భజన కోసమే పెట్టినట్టు ముందే మాక్ ట్రైనింగ్ తీసుకొని మరీ వచ్చినట్టు అనిపించింది. మేము అడిగినది ఒకటే, మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ పైసలు 1400 కోట్లు ఏం చేశారు, అవి ఎందుకు ఇంకా జిహెచ్ఎంసీకి ఇవ్వట్లేదు అంటే దానికి సమాధానం లేదు. శానిటైజేషన్ డిపార్ట్మెంట్లో స్వచ్ఛ ఆటోలు అన్నీ ఇస్తున్నామన్నారు, కానీ కనీసము ఇప్పుడు మిషన్స్ లేవు, ఆటోలకి కార్ మొత్తం రిక్షాలకి కూడా టైర్లు లేవు. అలాంటి క్వశ్చన్స్ మేము అడిగితే దానికి సమాధానం లేదు. ఎస్ఎన్డీపీ ప్రకారంగా నాలాలు ఎన్ని రోజుల నుంచి ఎంతో పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వరకు అవి పూర్తి అవుతాయా లేదా అని అంటే దాని మీద సమాధానం లేదు. మేము వేసిన ప్రతి క్వశ్చన్కి కూడా తర్వాత సమాధానం చెప్తాము, సమాధానం లేదనే తప్పించారు. కానీ మేము అడిగిన క్వశ్చన్స్కి ఒక్కదానికి కూడా సూటిగా సమాధానం చెప్పని మేయర్ మళ్ళీ మేము ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగితే తనకు ఎక్కడ మొహం చాటేయాల్సి వస్తుందో అని చెప్పి అడ్జర్న్ చేసి వెళ్ళిపోయింది.